హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో రుచికరమైన బియ్యం వడియాలు అతి సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పద్ధతిలో చేశారంటే ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేవచ్చు. తక్కువ టైంలోనే వడియాలన్నీ చేసేవచ్చు అన్నమాట. అలానే వడియాలు ఈ విధంగా చేయడం వల్ల ఆరిపోయిన తర్వాత కూడా ఇరిగిపోకుండా చాలా చక్కగా వచ్చేస్తాయి. మరి ఎంతో రుచికరంగా ఉండే ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వడియాలు తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ బౌల్లోకి ఒక కప్పు బియ్యం తీసుకోండి. నేను ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నానండి. మీరు కావాలంటే వండుకునే బియ్యం కూడా తీసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు కొలతతో పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల వడియాలు ఆరిపోయిన తర్వాత ఇరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి. అంతేకాదు మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా గుల్లగా కూడా వస్తాయి. ఇలా తీసుకున్న బియ్యం సగ్గుబియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందుట్లోకి నీళ్లను వేసుకొని మునిగేంత వరకు ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదా మీరు నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు, ఉదయాన్నే వడియాలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 గంటల వరకు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. మరీ తక్కువగా కాకుండా కనీసం 3 గంటల వరకైనా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని సగ్గుబియ్యాన్ని మరొక్కసారి కడిగి ఈ నీళ్లను ఒంపేసుకొని నీళ్లు రాకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలత తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టుకొని. నేను ఇక్కడ నీళ్లు మొత్తం ఒకేసారి వేయకుండా హాఫ్ కింద వేసుకుంటూ వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి, ఎక్కడ కూడా పలకనేది లేకుండా. చూడండి, ఇలా మెత్తటి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న కప్పు కొలతతో ఆ కప్పుతో 5 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లను కాస్త కాగనివ్వండి. మరీ మరిగించే అవసరం లేదు, నీళ్లు కొంచెం వేడైతే సరిపోతుంది. చూడండి, ఇలా నీళ్లు కొంచెం కాగుతున్నప్పుడే ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న బియ్యం సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పిండి వేసే ముందు మంట సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పిండి మొత్తం వేసేసిన తర్వాత గరిటెతో వెంటనే కలుపుకోవాలి, గెడ్ల కింద కట్టకుండా. ఇలా వెంటనే కలుపుకుంటే గనక గెడ్ల కట్టకుండా పిండి నీళ్ళలో బాగా కలిసిపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది ఈ పిండి. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు చిన్న ఇంచి అల్లం పేస్ట్లా చేసి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక లో ఫ్లేమ్లో మూత పెట్టి మరొక 3-4 నిమిషాల పాటు ఇంకాస్త దగ్గర ఉడికించండి. అలానే ఇలా మూత పెట్టి ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించండి, అడగనేది అంటకుండా. 3-4 నిమిషాలు అయ్యేసరికి ఇంకాస్త దగ్గరగా అవుతుంది. చూడండి, ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా వేడి చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరగా అవుతుంది కాబట్టి ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత పిండి అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వడియాలు వేసుకోవడానికి ఇలా జంతుకులు వేసుకునే గిద్దెలో స్టార్ ఉన్న బిల్లను తీసుకుని అందులో పిండిని వేసుకుని చిన్న చిన్న చక్రాల కింద వేసుకోవచ్చు. లేదా థిక్గా ఉన్న ప్లాస్టిక్ కవర్ తీసుకొని పాల్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు, అందులో పిండిని వేసుకోవాలి. పిండి అనేది పూర్తిగా వేడి చల్లారుతుంది కాబట్టి ప్లాస్టిక్ కవర్లో వేసుకున్నా ఏం కాదు. కవర్లో సరిపడా పిండిని వేసుకుని పైన రబ్బర్ బ్యాండ్ అయినా ఏదైనా క్లిప్ అయినా పెట్టుకోండి. తర్వాత కార్నర్కి ఒక సైడ్ చిన్న రంధ్రం లాగా కట్ చేసుకుని నేను ఇక్కడ కాటన్ క్లాత్ పైన వేస్తున్నానండి. మీరు కావాలంటే కవర్ పైన కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్నగా చక్రాల కింద వేసుకోవడమే. నేను ఇక్కడ 2 చుట్లు వచ్చే వరకు వేస్తున్నానండి. మీరు కావాలంటే మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. వడియాలు వేసే ముందు క్లాత్ని తడిపి అప్పుడు వేసుకోండి. ఇలా వడియాలు పెట్టడం చాలా ఈజీ అయిపోతుందండి. మీరు కావాలంటే 3 చుట్లు 4 చుట్లు వచ్చే వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా దగ్గర దగ్గరగా వడియాలన్నీ పెట్టేసుకోవడమే. ఇలా వడియాలన్నీ ఎండలో ఆరబెట్టుకోవడమే, లేదా ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. ఎండలో అయితే 1 రోజు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి, ఫ్యాన్ కింద అయితే 2 రోజులు ఆరబెట్టుకోవాలి. ఇలా 1 రోజంతా ఆరిన తర్వాత మీకు సాయంత్రానికి చూపిస్తున్నానండి. మనం కాటన్ క్లాత్ పైన పెట్టుకున్నాం కాబట్టి క్లాత్ కి అతుక్కుపోయి ఉంటాయి. ఇప్పుడు ఉల్టా సైడ్ తిప్పుకొని లైట్గా నీళ్లు చిలకరించుకోవాలి. క్లాత్ని ఈ విధంగా తడుపుకొని వడియాలు తీసుకోవడం వల్ల చక్కగా వచ్చేస్తాయండి, ఇరిగిపోకుండా. ఇలా వడియాలన్నీ తీసేసుకున్న తర్వాత మరొక రోజు ఎండలో పెట్టుకోండి, వెంటనే స్టోర్ చేసుకోకుండా. వీటికి ఉన్న తడి అనేది ఆరాలన్నమాట. చూడండి, మరొక రోజు ఎండలో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను, పూర్తిగా వెండిపోయాయి. ఇప్పుడు వీటిని ఏదైనా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. నూనె బాగా హీట్ అయిన తర్వాత వేడివేడి నూనెలో వడియాలు వేసామంటే చక్కగా ఫ్రై అయ్యి డబుల్ సైజులోకి వస్తాయండి. కర్కర్లాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఈ పద్ధతిలో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.